బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను ప్రాసెసింగ్ ఆఫ్ ఎన్ జాబ్స్ త్రూ త్రీ మిషన్స్ అనే ఈ పర్టికులర్ ప్రొసీజర్ని నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీక్వెన్సింగ్ ప్రాబ్లంలో ప్రాసెసింగ్ ఆఫ్ ఎన్ జాబ్స్ త్రూ టూ మిషన్స్ ప్రాబ్లం మనం జాన్సన్స్ అల్గారిథం అని చెప్పుకున్నాం. అలాగే ఇది కూడా ఈ ప్రొసీజర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ జాబ్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర. ఈచ్ జాబ్ ఈజ్ ప్రాసెస్డ్ త్రూ త్రీ మిషన్స్ ఏబిసి. ప్రతి జాబ్ కూడా మిషన్ ఏకి ఫస్ట్, మిషన్ బికి సెకండ్, మిషన్ సిలో థర్డ్. అలాగా ఆర్డర్లో ఒక ఆర్డర్లో ఏబిసి అనే పర్టికులర్ ఆర్డర్లో ఆర్డర్ ఇక్కడ స్పెసిఫై చేయాలి మనం. ఆ స్పెసిఫై చేసిన ఆర్డర్లోనే మనం ఈ పర్టికులర్ జాబ్స్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పాసింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఇక్కడ చెప్పాను, ఈ జాబ్ ఫస్ట్ గో టు మిషన్ ఏ, దెన్ గో టు మిషన్ బి, దెన్ గో టు మిషన్ సి. ప్రతి జాబ్ కూడా ఫస్ట్ మిషన్ ఏలో ఏలో ప్రాసెసింగ్ టైం కంప్లీట్ చేసుకోవాలి, మిషన్ ఏలో కంప్లీట్ చేయాలి, తర్వాత మిషన్ బి, తర్వాత మిషన్ సికి. ఆ ఆర్డర్లో ఆ పర్టికులర్ వర్క్, ఆ జాబ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటికి ప్రాసెసింగ్ టైమ్స్ ఈ విధంగా కన్సిడర్ చేయాలి. ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నామంటే, ఇక్కడ జాబ్స్ 1, 2, 3 అండ్ సో అని ఎన్ స్పెసిఫై చేసాము. మిషన్ ఏ బిసి అంటే ఫస్ట్ మిషన్, సెకండ్, థర్డ్ మిషన్. సో ఈ విధంగా ప్రాసెసింగ్ ఫస్ట్ మిషన్కి ప్రాసెసింగ్ టైమ్స్ ఈ విధంగా కన్సిడర్ చేస్తాం. T11, T21, T31 అండ్ సో ఆన్ TN1, ఎన్ జాబ్స్కి ప్రాసెసింగ్ టైమ్స్ ఇవి. ఇందులో ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండ్ సో ఆన్ ఎన్, ఫస్ట్ లెటర్ ఉంది కదా అది జాబ్స్ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ లెటర్ జే ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి, అన్నిట్లోని 1 ఉంది, అది మిషన్ని ఇండికేట్ చేస్తుంది, మిషన్ 1 అని చెప్తుంది అనమాట. అలాగే మిషన్ బీకి ప్రాసెసింగ్ టైమ్స్ T12, T22, T32 అండ్ సో ఆన్ TN2. సెకండ్ లెటర్ ఏంటి? 2. సో సెకండ్ మిషన్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత మిషన్ సి థర్డ్ మిషన్ ప్రాసెసింగ్ టైమ్స్ ఎన్ జాబ్స్కి T13, T23, T33 అండ్ సో ఆన్ TN3. ఇది థర్డ్ మిషన్ ప్రాసెసింగ్ టైమ్స్. సో ఇలాగా ప్రాసెసింగ్ టైమ్స్ని ఐడెంటిఫై చేసుకుని, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అప్పుడు స్టెప్ 1కి జాన్సన్స్ ప్రొసీజర్ టు అప్టైన్ ఆప్టిమమ్ సీక్వెన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఐటరేటివ్ ప్రాసెస్ అంటే ఒక అల్గారిథం. అల్గారిథంలో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ స్టెప్ 1లో మినిమమ్ ఆఫ్ TI1, మినిమమ్ ఆఫ్ TI3 క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత మ్యాక్సిమమ్ ఆఫ్ TI2 క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటి మినిమమ్ ఆఫ్ TI1 అంటే? ఫస్ట్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, T11, T21, T31, N1, వాటిలో మినిమం ప్రాసెసింగ్ టైం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత థర్డ్ మిషన్ మినిమమ్ ఆఫ్ TI3 అంటే థర్డ్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైంలో మినిమం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకో ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అని రాశాము. తర్వాత సెకండ్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైంలో మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి, మ్యాక్సిమం ఆఫ్ TI2. సో ఈ విధంగా ఫస్ట్ థర్డ్ అంటే ఫస్ట్ లాస్ట్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైమ్స్లో మినిమము, సెకండ్ మధ్యలో ఉండే మిషన్, సెకండ్ యొక్క మిషన్ యొక్క మ్యాక్సిమం ప్రాసెసింగ్ టైం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? చెక్ వెదర్ ఫస్ట్ కండిషన్, రెండు కండిషన్స్ ఉన్నాయి, వీటిని చెక్ చేయాలి. ఏంటది? ఫస్ట్ కండిషన్ మినిమమ్ ఆఫ్ TI1 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ TI2. కనిపిస్తున్నదా? రైట్. మినిమమ్ ఆఫ్ TI1 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ TI2 ఫస్ట్ కండిషన్. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 2 N, 1, 2 అండ్ సో ఆన్ N. మినిమమ్ ఆఫ్ సెకండ్ కండిషన్ మినిమమ్ ఆఫ్ TI3 ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ TI2 ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండ్ సో ఆన్ N. ఇది ఈ రెండు కండిషన్ చెక్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ మినిమం ప్రాసెసింగ్ టైమ్స్ ఫస్ట్ మిషన్కి థర్డ్ మిషన్కి చేశాం కదా, అవి మ్యాక్సిమమ్ ఆఫ్ TI2 కంటే ఎక్కువగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం అనమాట. అంతే, మినిమమ్ ఆఫ్ TI1 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ TI2 ఒకటి, మినిమమ్ ఆఫ్ TI3 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ TI2 అంటే ఫస్ట్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైం మినిమం ప్రాసెసింగ్ టైము సెకండ్ మిషన్ యొక్క మ్యాక్సిమం ప్రాసెసింగ్ టైం కంటే ఎక్కువ ఉన్నదా లేదా. అలాగే ఇది కూడా థర్డ్ మిషన్ యొక్క మినిమం ప్రాసెసింగ్ టైము సెకండ్ మిషన్ యొక్క మ్యాక్సిమం ప్రాసెసింగ్ టైం కంటే ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేయడం అనమాట. ఈ రెండు కండిషన్స్ని చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఏం చేయాలి? స్టెప్ 3లో ఈ రెండు కండిషన్స్ని చెక్ చేసిన తర్వాత ఎయిదర్ 1 ఆర్ 2 ఆర్ బోత్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అంటే ఫస్ట్ 1 లేదా సెకండ్ 1 లేదా 2ను సాటిస్ఫై చేయలేదు అనుకోండి, అంటే ఇంకా సింపుల్గా ఒక మాట చెప్పాలి, మాటలో చెప్పాలంటే 2 సాటిస్ఫై చేయలేదు అనుకోండి, 1, 2, దిస్ మెథడ్ ఫెయిల్స్. ఈ మెథడ్ ఫెయిల్ అయిపోయింది, ఈ మెథడ్లో ఇంకా చేయలేము ప్రాబ్లం. రైట్, మెథడ్ ఈ మెథడ్లో ప్రాబ్లం చేయాలంటే అంటే అదర్వైజ్ గో టు నెక్స్ట్ స్టెప్ అంటే అర్థం ఏంటంటే, రెండిట్లో ఏదో ఒక కండిషన్ ఎయిదర్ 1 ఆర్ 2 ఆర్ బోత్ ఆర్ సాటిస్ఫైడ్. అంటే ఏంటంటే 1 కానీ 2 కానీ లేదా 2 కానీ సాటిస్ఫై అయ్యాయి అనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి.
నెక్స్ట్ స్టెప్ ఏంటి, కన్వర్ట్ 3 మిషన్ ప్రాబ్లమ్ ఇంటూ 2 మిషన్ ప్రాబ్లమ్ బై ఇంట్రడ్యూసింగ్ 2 డమ్మీ మిషన్స్ జి అండ్ హెచ్ సచ్ దట్. చూద్దాం అంటే ఇప్పుడు ఏం చేయాలి, 3 మిషన్ ప్రాబ్లమ్ని 2 మిషన్ ప్రాబ్లంలోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలంటే జి అండ్ హెచ్ అనే 2 డమ్మీ మిషన్స్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి, జి అనే మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైమ్స్ టీఐజీ ఈజ్ ఈక్వల్ టు TI1 ప్లస్ TI2, అంటే ఫస్ట్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైమ్స్ సెకండ్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైమ్స్ కలిపి జి అనే మిషన్ కింద తీసుకోవాలి. జి అనే మిషన్కి ప్రాసెసింగ్ టైమ్స్ కింద ప్రాసెసింగ్ టైమ్స్ తీసుకోవాలి. అది జి అనే మిషన్ వచ్చింది, ప్రాసెసింగ్ టైమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు హెచ్ అనే మిషన్ని సెకండ్ థర్డ్ టీఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు TI2 ప్లస్ TI3, సెకండ్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైమ్స్ థర్డ్ మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైమ్స్ రెండింటిని మనం కలిపితే TIH వస్తుంది, అంటే హెచ్ అనే మిషన్ యొక్క ప్రాసెసింగ్ టైమ్స్ వస్తాయి. ఇప్పుడు అలాగ రెండు డమ్మీ మిషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఎలాగా, ఫస్ట్ మిషన్ సెకండ్ మిషన్ ప్రాసెసింగ్ టైమ్స్ కలిపి జి అనే మిషన్, సెకండ్ మిషన్ థర్డ్ మిషన్ ప్రాసెసింగ్ టైమ్స్ కలిపి హెచ్ అనే మిషన్ని క్రియేట్ చేసుకున్నాం. రెండు మిషన్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు రెండు 2 మిషన్ ప్రాబ్లం అయిపోయింది కదా, మనకి ఇచ్చిన 3 మిషన్ ప్రాబ్లం ఇప్పుడు 2 మిషన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ 5 చూడండి, డిటర్మైన్ ద ఆప్టిమమ్ సీక్వెన్స్ ఆఫ్ ది జాబ్స్ ఆన్ ద మిషన్స్ జి అండ్ హెచ్ బై యూజింగ్ ద యాజ్ యూజువల్ జాన్సన్స్ ఆప్టిమమ్ సీక్వెన్స్ అల్గారిథం ఆఫ్ ఎన్ జాబ్స్ అండ్ 2 మిషన్స్. మన ఎన్ జాబ్స్ 2 మిషన్స్కి జాన్సన్స్ ఆప్టిమమ్ సీక్వెన్స్ అల్గారిథం మనం చెప్పుకున్నాం. ఆ ప్రొసీజర్ని యూజ్ చేసి ఆప్టిమమ్ సీక్వెన్స్ని డిటర్మైన్ చేయాలి. ఫస్ట్ ఆప్టిమమ్ సీక్వెన్స్ వచ్చిన తర్వాత మనం టైమ్ ఇన్ టైమ్ అవుట్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం, స్టార్టింగ్ టైము ఫినిషింగ్ టైమ్ అని రెండు టైమ్స్ క్యాలిక్యులేట్ చేసాం ప్రతి మిషన్కి, అలాగే ఐడియల్ టైమ్స్. అలాగే అదే ప్రొసీజర్లో మిషన్ ఏ మిషన్ బి మిషన్ సి, ఇప్పుడు ఏబిసి అనే ఆర్డర్ వస్తే ఆర్డర్ మనం కన్సిడర్ చేసాం ఇక్కడ, ఏబిసి అనే ఆర్డర్లో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. అదే సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసి మిషన్ ఏకి మిషన్ బికి మిషన్ సికి 3 మిషన్స్కి వరుసగా ఆర్డర్లో టైమ్ ఇన్ టైమ్అవుట్ అంటే స్టార్టింగ్ టైమ్స్ ఫినిషింగ్ టైమ్స్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఐడియల్ టైమ్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. అంటే టోటల్ ఎలాప్స్డ్ టైమ్ ఫస్ట్ ఆప్టిమమ్ సీక్వెన్స్ ఫైండ్అవుట్ చేయాలి, ఆప్టిమమ్ సీక్వెన్స్ తీసుకుని యాజ్ యూజువల్గా ప్రాబ్లం వెనక్కి వెళ్ళి ఏబిసి అనే పర్టికులర్ ప్రాబ్లమ్స్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంతే సింపుల్. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు టోటల్ ఎలాప్స్డ్ టైము ఐడియల్ టైమ్స్ ఐడియల్ టైమ్స్ ఫర్ మిషన్ ఏ మిషన్ బి మిషన్ సి కూడా వస్తాయి. ఇంతే ప్రొసీజర్. ఇది ఏంటి ప్రొసీజర్, ఇది ప్రాసెసింగ్ ఆఫ్ ఎన్ జాబ్స్ త్రూ 3 మిషన్స్, 3 మిషన్ యొక్క ఎన్ జాబ్స్ త్రూ మిషన్ యొక్క ప్రొసీజర్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.